మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. ఓటర్లు ఓటును వినియోగించుకునేందుకు ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బైపోల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మొత్తం 1439 మంది ఓటర్ల కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. కొడంగల్ ఎంపీడీ ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి, కొల్లుపూరులో మంత్రి జూపల్లి కృష్ణారావు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే మన భూముల విలువలు కూడా విపరీతంగా పెరుగుతాయి. ఇవాళ కోకాపేట వంద కోట్లకు ఎకరం, ఎందుకు కొడంగల్ 10 లక్షలకు ఎందుకు ఎకరం ఉంది? ఇవాళ మన ప్రాంతంలో ఫార్మా కంపెనీలు వస్తే మన నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు. ఎవరైనా అభివృద్ధి చేయాలంటే కొడంగల్ చూసి వచ్చి అభివృద్ధి చేసుకోవాలి. కొడంగల్ లాక మా ప్రాంతం అభివృద్ధి కావాలని వాళ్ళ ఎమ్మెల్యేలతో కొట్లాడేటట్టు, ఇవాళ మన కొడంగల్ ని రాష్ట్రానికి ఆదర్శంగా ఉండేటట్టు తీర్చిదిద్దాలి. జరిగిన శాస్త్ర వెనుకలో ప్రజలు గొప్ప తీర్పు జరిగిందో అదే విధంగా ఈ ఎన్నికల్లో కూడా, ఎందుకు పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి పాలమూరు బిడ్డ మరో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నాయకత్వాన్ని బలోపేతం చేయాలని బహుమానంగా ఇవ్వాలని చెప్పి పాలమూరు జిల్లా ప్రజాప్రతినిధులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. లోకల్ బాడీ బైపోల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నుంచి నవీన్ కుమార్ రెడ్డితో పాటు స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ పోటీ చేశారు. నిర్వహించిన 10 పోలింగ్ కేంద్రాలలో ప్రజాప్రతినిధులు తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 99.86% ఓటు నమోదైంది. గద్వాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, సిఐ భీమ్ కుమార్ మధ్య వాగ్వాదం జరిగింది. కృష్ణమోహన్ రెడ్డి ఓటు వేసేందుకు గద్వాల జిల్లా కేంద్రంలోనే జెడ్పీ హాల్ పోలింగ్ కేంద్రానికి వచ్చారు. ఓటు వేయటానికి వచ్చిన ఆయన చాలాసేపు అక్కడే ఉండటంతో పోలీసులు అభ్యంతరం చెప్పారు. ఓటు వేసేందుకు వేచి ఉంటే తప్పేంటి అంటూ సిఐ భీమ్ కుమార్ తో వాగ్వాదానికి దిగారు ఎమ్మెల్యే. ఈ పరిణామంలో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. లోకల్ బాడీ బైపోల్ ఫలితాలు ఎప్పుడే రెండున్నా వెలువడనున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు గెలుపు ధీమా ప్రదర్శిస్తున్నాయి. జయం ఎవరిదో తెలియాలంటే మరో 5 రోజులు వెయిట్ చేయాలి.